మొదటి విడతలో స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నారు. అందులో ఓ బాత్రూం, వంటగది తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారునికి ప్రభుత్వం 4 విడతల్లో 5 లక్షలు ఇస్తుందని తెలిపారు. పునాది నిర్మాణం పూర్తి కాగానే 1 లక్ష, లెంటర్ లెవెల్ కు చేరగానే 1.25 లక్షలు, స్లాబ్ వేశాక 1.75 లక్షలు, గృహ ప్రవేశం సమయంలో మిగిలిన 1 లక్ష రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. గ్రామ సభలను నిర్వహించి పేదల్లో బహు పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని, ఇంటిని ఇంటి యజమానురాలి పేరు మీదే ఇస్తామని తెలిపారు. గాంధీ భవన్ లో జరిగిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించిన వినతి పత్రాలే అధికంగా వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నమూనాలు చూపించి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇళ్లను కట్టించలేదని ఆరోపించారు. అలాగే ధరణి సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపైన వినతులు వచ్చినట్లు తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దడం పూర్తయిందని తెలిపారు. త్వరలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలిచే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో కనుసైగలతో ప్రభుత్వ స్థలాలను తమ పేరిట మార్చుకున్నారని, ఆ స్థలాలను తిరిగి తీసుకుని పేదవాళ్లకు ఇస్తామని పేర్కొన్నారు. కొంతమంది అర్హులైన రైతులకు 13,000 కోట్ల మేరకు రుణాలను మాఫీ చేయాల్సి ఉందని, డిసెంబర్ నెలలోపున ఆ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పండిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు.